అన్న నమస్తే అన్న. మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూసారు, నెల రోజులు కూడా అయిపోవచ్చింది, ఎలా అనిపించింది ఈ నెల రోజులు ఆయన పరిపాలన గురించి ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఇవాళ కరెక్ట్గా 21 రోజులు ఏమైందండి. ఈ 21 రోజులు కూడా ప్రతి క్షణాన్ని ప్రజల కోసమే వినియోగిస్తా, జగన్మోహన్ రెడ్డి లాగా ప్యాలెస్లో బనుకొని ఒక్కసారి కూడా బయటికి రాకుండా, వచ్చినప్పుడు ఒక్క జనాన్ని కూడా కలవకుండా పరదాలు కట్టుకుంటా వెళ్ళిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఇవాళ ఏదో మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ 21 రోజుల పాలన చాలా అద్భుతంగా ఉందండి. ఇది ప్రజాపాలన, అందుకే ఇంత భారీ మెజార్టీ, ఇంత మ్యాండేటు, చంద్రబాబు మీద ఉన్న నమ్మకంతో ఈ జగన్ దుర్మార్గ పాలన చూసిన జనం ఇంత మ్యాండేట్ ఇచ్చారండి. ఈ 21 రోజుల్లో వృద్ధులకు 4000 పింఛన్ ఇచ్చాడు, వికలాంగులకి 6000 ఇచ్చాడు, పూర్తి స్థాయి వాళ్ళకి 10000 చేశాడు, మానసిక రుగ్మతలు ఉన్న వాళ్ళు కానీ ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి 10000 చేశాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయటం జరిగింది, ప్లస్ అన్ని రకాలుగా ప్రజలకి ఎంత మేలు చేయాలో అంత మేలు చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు. ఈ పోలవరం ఎక్కిన మరుసటి రోజే పోలవరాన్ని సందర్శించి అక్కడ డ్యామేజీకి ఇంటర్నేషనల్ ఇంజనీర్లు నిపుణులు వచ్చారంటే దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు అండి. నీ మొహానికి ఎప్పుడన్నా పోలవరం దగ్గరకు వచ్చి దాని పరిస్థితి చూసావా? పోలవరాన్ని నాశనం చేశావు జగన్మోహన్ రెడ్డి. ఏపీ అంటే అమరావతి పోలవరం, అలాంటి దాన్ని ఏపీ అంటే ఒక టెర్రరిస్టు, ఒక టెర్రరైజ్డ్గా తయారు చేసావు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఎంత దుర్మార్గం అంటే గంజాయి కూడా విచ్చలవిడి చేశావు. ఇవాళ బాబు గారు వచ్చినాక గంజాయిని కూడా హోంమంత్రి గారు అనేక రివ్యూలు పెట్టి అనేక మీటింగులు పెట్టి గంజాయి మీద ఉక్కుపాదం మోపటం జరిగింది. మీ హయాంలో ప్రజలకు పంచాల్సిన బియ్యాన్ని కూడా కాకినాడ పోర్ట్ నుంచి తరలిస్తుంటే మనోహర్ గారు దాన్ని కూడా పట్టుకొని సీజ్ చేయటం జరిగింది. ఇవాళ ఎన్నో రకాలుగా ప్రజా కార్యక్రమాలు చూసి నిన్న 7000 రూపాయలు, పాత 3000, నీ హయాంలో 3 నెలల 3000 ప్లస్ నిన్న 4000, 7000 రూపాయలు ఇస్తే నీ కన్ను కానగరాక. ఇవాళ నువ్వు ఒక పెద్ద గజ దొంగవి, చోటా దొంగ రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎంత దుర్మార్గుడో నేను చూసిన వ్యక్తినండి. ఎలక్షన్ జరిగిన మరుసటి రోజు కారుంపుడు అనే మండలానికి వచ్చి ఎంత విధ్వంసం సృష్టియాలో అంత విధ్వంసం సృష్టించాడండి. వాళ్ళ అన్నదమ్ములు కొన్ని 1000 కోట్లు అధికారాన్ని అడ్డం పెట్టుకొని మద్యం అయితేమి, మట్టి అయితేమి, ఏదైతేమి, దేవుడు భూములు కూడా వదలకుండా అన్యాక్రాంతం చేసిన వ్యక్తులండి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. 13 క్రిమినల్ కేసులున్నాయి. ఎవరు పగలగొట్టమంటే ఆ రోజు ఈవీఎం పగలగొట్టాడు. అతను ఏదో పాలులాగే, పిల్లల్లాగా, అవినాష్ రెడ్డి ఏ పాపం తెలియదు చిన్నపిల్లగాల్లాగా మాట్లాడతావు. అంతేలే, నువ్వు ఒక పెద్ద 34 కేసులున్న ఒక గజ దొంగవి, అతను 14 కేసులే కాబట్టి మంచోడు, చిన్న గజ దొంగ అన్నట్టుగా నీకు కనపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకో, ఇది ప్రజాపాలన. నువ్వేదో అనగానే భయపడో లేదా వార్నింగ్ ఇస్తున్నావు, మీరు అది మార్చుకోండి ఇది మార్చుకోండి మొదలుపెట్టిందే నువ్వు. అంత పెద్ద ఆయన్ని కూడా అర్ధరాత్రి అరెస్ట్ చేశావు, ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడిని ఎప్పుడు మర్చిపోయావు? ఇవాళ శ్రీరంగ నీతులు చెప్తున్నావు నువ్వు, నీ కింద నలుపు అర్థం కాక మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి. ఒకసారి గుర్తు చేసుకో, ఇవాళ ప్రజాపాలన జరుగుతుంది. ఆయన ఎక్కగానే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి అన్నాడు, సంతకం పెట్టాడు, అన్నా క్యాంటీన్లు బిగినాయి, ప్లస్ అన్ని రకాలుగా ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి ఒడిగొడుగులో అడుగులు వేసుకుంటా ఒక్కొక్కటి ప్రారంభిస్తున్నాడు. ఇవాళ మన అదృష్టం ఏంటంటే కేంద్రంలో కూడా మనకి అవకాశం వచ్చింది, మన బలం మనం నిరూపించుకోగలిగాం. ఇవాళ కేంద్రంలో కూడా మనం చెప్పినట్టే జరుగుద్ది, కావాల్సిన ఫండ్స్ వస్తాయి, మన రాష్ట్రం మంచి అభివృద్ధి దశలో వెళ్ళొద్దండి. ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ జనం చావు దెబ్బ కొట్టిన బుద్ధి మానక తప్పుడు ప్రచారం, ఫేక్ ప్రచారం చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంత మంచి పరిపాలన ఈ 20 రోజుల్లోనే జరుగుతుంటే, ఈ 20 రోజుల్లోనే ఇన్నాళ్ళు ఇసుక దోచుకున్నావు జగన్మోహన్ రెడ్డి, పేదవాడి రక్తం తాగావు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అదే చంద్రబాబు నాయుడు గారు అదే రేటు ఇవ్వచ్చుగా ఇసుక, కానీ పేదవాడికి ఇబ్బంది కలగకూడదని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ ఇసుక పాలసీ తెస్తున్నారు. కేవలం రవాణా ఖర్చు, లోడింగ్ ఖర్చు ఒక్కటే జనం మీద పడేది, దట్ ఈజ్ సిబిఎన్. ఆ ఆలోచన లేకుండా ఇవాళ చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నావు. ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు నారా లోకేష్ గారు, అందరి సమస్యలు నీ మొహానికి, ఏ రోజన్నా జనాన్ని కలిసావా? పరదాలు కట్టుకొని వెళ్తావు, నువ్వు ఎక్కడో హెలికాప్టర్లో తిరుగుతుంటే ఏ ట్రాఫిక్ ఆంక్షలు, 7 కిలోమీటర్లకు హెలికాప్టర్లో వెళ్ళిన దుర్మార్గుడివి నువ్వు ఇవాళ చంద్రబాబు నాయుడు అనే స్థాయా. నువ్వు దుర్మార్గుడు కాబట్టే జనాలు చెప్పు తీసుకొని కొట్టినట్టు మొహం మీద కొట్టి
కేవలం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పక్కన కూర్చోబెట్టిన ఇవాళ కేవలం ఒక ఎమ్మెల్యేవి మాత్రమే. అయినా నీకు సిగ్గురాలా, అయినా నీకు బుద్ధి రాలా, ఇంకా బుద్ధి చెప్తారని నేను చెప్తున్నానండి. మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా దాదాపు మీరు దాడుల సంప్రదాయం ప్రోత్సహిస్తున్నారు చంద్రబాబు నాయుడు, ఇలాంటి పద్ధతి మానుకోవాలి, నేను రిక్వెస్ట్ చేయడం మీద హెచ్చరిస్తున్నాను, తిరిగి మీకు ఇవే దాడులు జరగవచ్చు, మీ కార్యకర్తలకు కూడా ఇదే నా హెచ్చరిక అని చెప్పేసి ఆయన మాట్లాడిన తీరు ఎలా అనిపిస్తుంది, అసలు ఎటువంటి సమాధానం చెప్తారు సార్? దెయ్యాలు వేదాలు వెళ్ళొచ్చినట్టున్నాయి సార్. 10 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 10th క్లాస్ చదువుతూనే పేపర్ దొంగతనం చేసి దాని నుంచి జైలుకు పోయి వచ్చిన వ్యక్తి అండి. ఆ జగన్మోహన్ రెడ్డి మీద ఇవాళ 34 కేసులు ఉన్నాయి. గురిగింజ సామెతలా మాట్లాడుతుండండి. 5 సంవత్సరాలు డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి వీళ్ళు చాలా సామాన్యులండి. క్వశ్చన్ చేసినందుకే వాళ్ళని అరెస్టులు చేపించి చివరికి సుధాకర్ని పిచ్చోడి కింద ముద్రేసి సుధాకర్ని చంపినప్పుడు నీకు తెలియదా జగన్మోహన్ రెడ్డి? ఇవాళ ఎవరు ఒక్కళ్ళని కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ప్రజల్లో కలిసిపోండి, ప్రజలతో మమేకం అవ్వండి, ప్రజలు మనకు ఇచ్చింది అధికారం కాదు బాధ్యత, మనం ఒక పెద్ద పాలేరులాగా ప్రజలు ఈ 5 ఏళ్ళు మనకు మ్యాండేట్ ఇచ్చారు, ఈ 5 ఏళ్ళు మనం పరిపాలన జాగ్రత్తగా చేసి మళ్ళా 29లో కూడా మనం ప్రజల మన్నల మందాలనే చెప్తున్నారు చెప్తే ఎక్కడ తన కార్యకర్తలకి దాడులు చేయమని నీలాగా జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టి మాచారంలో ఏం జరిగిందో, ఈ ఇద్దరు అన్నదమ్ములు ఎంత విధ్వంసం చేశారో, ఇవాళ చనిపోయిన కార్యకర్తలు కానీ నీకోసం జెండా మోసిన కార్యకర్తల కోసం నువ్వు రాలా, ఒక 420 ఒక దొంగ దోపిడీ చేసిన ఒక దొంగ దగ్గరికి వచ్చావు, నీలో నీ ఆ దోపిడీలో నీ పార్ట్నర్ దగ్గరికి జైలు దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ రోజున పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు అంటే నీ హెచ్చరికలు తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. నిన్నే హెచ్చరిస్తాను, మాట మార్చుకో, సింగిల్ ఓడాడుతున్నావు బాబు గారు అను, బాబు అని ఏకవచనం వాడబాక, ముందు సంస్కారం నేర్చుకోవయ్యా. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్లస్ నీ మీద పెద్దవాడు వయసులో నువ్వు బాబు బాబు అని ఏకవచనం సంబోధిస్తున్నావు, బాబు గారు అని సంబోధించడం నేర్చుకో. నువ్వు ఎదుటివాడి గౌరవిస్తే నీకు గౌరవం వస్తుంది. పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక తెలుగుదేశం కార్యకర్తలనే మీరు చంపారు తప్పితే ఎక్కడా తెలుగుదేశం కార్యకర్తలు మిమ్మల్ని చంపిన దాఖలాలు లేవు. ఆ తాడిపత్రిలో కానీ ఎక్కడక్కడ సంఘటనలు జరిగినాయి తెలుగుదేశం కార్యకర్తలనే మీరు పట్టడు పెట్టుకున్నారు. ఏ రోజు కూడా బాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఎవరైనా సరే దాడుల్ని ప్రోత్సహించలేదండి. తప్పుడు కేసులు పెట్టింది మీరు. ఇప్పుడు ఆ ఎంతోమంది కార్యకర్తల మీద అటెంప్ట్ మర్డర్లు పెట్టి జైలు పంపించింది మీరు. 20-20 కేసులు పెట్టారు తప్పుడు కేసులు. కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ రోజున మాచర్ల ఎంత టెర్రరైజ్డ్ చేశాడో, నేను మాచర్ల ఓటర్నేనండి, నాకు తెలుసు ఎంత చేశాడనేది. అన్ని బూతుల్లో దూరి కొట్టడం, విధ్వంసం చేయటం, బెదిరించటం, వాళ్ళ తమ్ముడు కారుతో గుద్దుకుంటూ వెళ్ళాడండి టీడీపీ కార్యకర్తల్ని, అందరం మేము చూసాం, సాక్షాలుగా మేము చూసాం. అలాంటి దుర్మార్గుల్ని అరెస్ట్ చేయటం తప్పండి, కోర్టు ఇచ్చింది అది. చేయదలుచుకుంటే ఆ రోజే చేయొచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు, కోర్టే చెప్పింది ఇంకా బెయిల్ పొడిగించలేము, ఇతను దుర్మార్గుడు, చాలా కేసులు ఉన్నాయి, అరెస్ట్ చేయమని చెప్తే అప్పుడు న్యాయబద్ధంగా అరెస్ట్ చేశారు. మీరాగ అర్ధరాత్రి తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేయలేదు జగన్మోహన్ రెడ్డి. 10 ఏళ్ళు బెయిల్ మీద ఉన్న దొంగవి గురిగింజ సామెత మర్చిపోయావా జగన్మోహన్ రెడ్డి? నీ కింద నలుపు ఎరిగి అప్పుడు మాట్లాడు. ఇవాళ ఆ రోజున ప్రాజెక్టులు వేస్ట్ అన్నావు, ఆ పోలవరాన్ని అడుగును పడేసావు, రివర్స్ టెండరింగ్ చేసి పోలవరాన్ని నాశనం చేశావు, పట్టిసీమ దండగన్నావు. అదే పట్టిసీమ నిన్న మినిస్టర్ గారు ఓపెన్ చేస్తే నీళ్లు పారుతున్నాయి. ఎంత దుర్మార్గుడివి, రాష్ట్రాన్ని అన్ని రకాలుగా నీ సంపాదనే ముఖ్యంగా ఇసుక గంజాయి అన్నీ అమ్మి దోచుకొని ఇవాళ సిగ్గు శరం లేకుండా ఒక దొంగ కోసం కోర్టు దగ్గరికి వెళ్ళి ఆడ ప్రెస్ మీట్ పెట్టి బెదిరిస్తున్నావు. నువ్వు బెదిరిస్తే నువ్వు దుర్మార్గుడివి, మర్చుకో. ఇప్పటికైనా ఓడిపోయినా కానీ నీకు బుద్ధి రాలేదు, మార్చుకో నీ పద్ధతి. మరి ఓ పక్క పట్టిసీమ గురించి కూడా గతంలో ఎన్నో ఆరోపణలు చేశారు. పట్టిసీమ అనేది దండగా అసలు 1200 కోట్లు నీళ్లు పాలు చేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి చాలా ఆరోపణలు చేశారు కదా. మరి ఈరోజు పట్టిసీమ వల్ల ఎంతవరకు ఉపయోగం ఉందంటారు, ఇక్కడ కృష్ణా డెల్టా వరకు ఎంతవరకు ఉపయోగపడుతుందండి? పట్టిసీమ వల్ల కృష్ణా డెల్టా అంతా సస్యశ్యామలం అయిద్దండి. ఎందుకంటే గోదావరి నీళ్లు ఇటు మన కృష్ణాకు మళ్ళించుకోవటానికి పట్టిసీమ అనే ప్రాజెక్ట్ అండి. దానివల్ల కనీసం అవగాహన లేని మంత్రులు అరుపులు, అతను అనిల్ కుమార్ అరుపులు, అనిల్ కుమార్ కానీ అరగంట గంట రాంబాబు కానీ వీళ్ళిద్దరికీ ఏమాత్రం నాలెడ్జ్ అండి, 0 నాలెడ్జ్ అండి వెళ్ళది. వీళ్ళు అంతప్పటికీ 5 ఏళ్ళు డబ్బు సంపాదన మీద పడ్డరు కానీ జనానికి మేలు చేసే పట్టిసీమ కానీ పోలవరాన్ని కానీ వీటన్నిటిని కంప్లీట్ చేసి జనానికి అంకితం చేద్దామనే ఆలోచన ఇలా లేదండి. ఇప్పుడు మన జన ప్రభుత్వం వచ్చింది, అన్ని పరువులు దక్కుతాయండి, పోలవరం పూర్తవుద్ది,
అమరావతి పూర్తవుద్ది, జనాలు సస్యశ్యామలంగా ఉంటారండి. ఈ దుర్మార్గ పాలన నుంచి ఒక 5 ఏళ్ళు విముక్తి వచ్చింది, మళ్ళా 29లో కూడా మంచి చేసి జనం దగ్గరికి వెళ్ళుద్ది ఈ ప్రభుత్వం. ఓకే, థ్యాంక్ యూ.